మరొక ప్రత్యేక అంశం ఏంటంటే సిబిసిఐడి కేసుని పక్క రాష్ట్రానికైనా కనీసం బదిలీ చేయనే నా తండ్రిని ఎవరు చంపారో ఇంతవరకు తేల్చడం లేదని చెప్పి సునీత గారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏపీ సిబిసిఐడి కేసుని తెలంగాణ సిబిసిఐడికి మార్చిన ఘనత అంటే అంత పెద్ద ఘనత వహించామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కానీ లేకపోతే ఆ ప్రజలకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతవరకు బాధ్యులు అంటారు? ఈరోజు సొంత బాబాయి హత్య కేసుని పక్క రాష్ట్రానికి సిబిసిఐడి తీసుకెళ్ళింది అంటే అది ఎవరి ఇది అనుకోవాలి, గొప్పతనం అనుకోవాలి? ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో సిబిసిఐడి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తేనే పనిచేసే పరిస్థితి. ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేస్తే సిబిఐ ఎంక్వైరీ వచ్చేస్తారు, రెండు రోజులు కుళ్ళబొడి చేస్తారు, వాళ్ళని మళ్ళీ వాళ్ళ కారులోనే ఇంట్లో డ్రాప్ చేసేస్తారు. 41A ఇవ్వాల్సిన చిన్న చిన్న కేసులకు మాత్రం అరెస్ట్ చేసేస్తారు. పెద్ద పెద్ద మర్డర్ కేసులు, అదే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ రక్త సంబంధికుడు, కీలకమైన వ్యక్తి, ఒక రాజకీయ నేత, పెదనాన్న హోదా, అక్కడ చెల్లి బాధపడుతుంది. ఈ రకంగా ఇవన్నీ వదిలేసి ఒక 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 బాబాయికి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టలేని వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని తీరకరాసేస్తాడా, తీర్చిదిద్దేస్తాడా? అది జరిగిన కూడా హత్య కేసు కూడా కేవలం ఒక ఎంపీ పోస్టు గురించి, ఇది నా కూతురికి ఇవ్వాలని లేకపోతే ఇంకొకరికి ఇవ్వాలను లేదు జరిగిన డిస్కషన్. మరి ఇప్పుడు అక్కడ ఎంపీగా కీలకమైన వ్యక్తి అవినాష్ రెడ్డి గారి మీద ఎన్నో రకమైన ఆరోపణలు ఈరోజు తెలంగాణ హైకోర్టు నుంచి కూడా ఎదుర్కొంటున్నారు వాళ్ళు. అదే రకంగా ఆంధ్ర హైకోర్టు నుంచి ఆవిడ సిబిఐ విచారణ తెలంగాణకి మార్చడం గల బలమైన కారణం ఏంటంటే ఆంధ్ర పోలీసులు నమ్మలేను, ఆంధ్ర పోలీసులు మా అన్న చెప్పినట్టే చేస్తారు, సో మా నాన్నగారి చావుకి అర్థం ఉండదు, న్యాయం దొరకదు అంటూ ఆవిడ హైకోర్టులో తిరిగి 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 సిబిఐ విచారణకు వేయించుకుని ఆ సిబిఐ విచారణ కూడా దయచేసి ఇక్కడొద్దు, తెలంగాణ చేయండి, ఒరిజినల్ నేరస్తులను బయటకు తీసుకురండి అంటే ఒరిజినల్ కావాలంటే డమ్మీలు కూడా బయటకు వస్తాయి. ఆయన చంపింది నేనే, ఆస్తి కోసం చంపాను, రియల్ ఎస్టేట్ కోసం చంపాను ఏదో చెప్తారు. ఎందుకంటే ఒరిజినల్ ఎరగాళ్ళని తంపిస్తారు కాబట్టి, సిబిఐ వాళ్ళు దృఢంగా ఎంక్వైరీ చేస్తారు కాబట్టి, సో తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేయండి అంటుంది. అంటే మీ సొంత అక్కచెల్లెలకే న్యాయం చేయలేని మీరు, సొంత ప్రతి ఆంధ్ర రాష్ట్ర కుటుంబంలో మేనమావగా ఉంటానంటూ అందరికీ న్యాయం చేస్తానంటూ ఈరోజు రాష్ట్ర ప్రతి సభ్యుడికి ప్రతి కుటుంబానికి పథకాన్ని ఇస్తున్నాను అంటే మీ చేతిలో డబ్బులు, మీ జేబులో డబ్బులు ఇస్తున్నారా? ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ప్రజా పథకాల రూపంలో ఇస్తూ ఇంటికి మేనమామగా ఉంటాను లేకపోతే అక్క చెల్లెలకు తోడుంటాను, ముందు మీ కుటుంబానికి తోడుండండి. మీ ఎలక్షన్కి పబ్లిసిటీకి వచ్చిన షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో పోటీకి ఇబ్బంది పడుతున్నారండి, అక్కడికి వెళ్ళి ఆవిడకి సహాయం చేయండి. ఈరోజు సునీత గారి కేసు సిబిఐ విచారణ కోసం తెలంగాణకు వేశారు. ఇక్కడ నమ్మలేక ఇక్కడ సిబిఐ వాళ్ళని, ఇక్కడ పోలీసు వాళ్ళని, ఇక్కడ సొంత అన్నని నమ్మలేక తండ్రి కేసుని తెలంగాణ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ అమ్మాయికి న్యాయం చేయండి. వీళ్ళిద్దరికీ న్యాయం చేసి వాళ్ళ రాజకీయాల్లో గెలిపించి ఈ చావుకు నిజమైన నేరస్తులను బయటకు తీసి తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేద్దరు కానీ, ఎందుకంటే మీ కుటుంబంలో మీరు న్యాయం చేసుకున్నప్పుడు వీధికి వచ్చి మీరు న్యాయం చేయగలుగుతారా? సో దయచేసి ఇక్కడ సిబిఐ యంత్రాంగం పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి అండర్ కంట్రోల్లో ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఎంతోమంది అపోహలు నిజ నిరూపణలు కాదండి, ప్రతి ఫేస్బుక్లో పోస్ట్కి సిబిఐ వాళ్ళు వచ్చేస్తున్నారండి. సిబిఐ రావడం అంటే అంతముందు మేము ఎప్పుడు వినలే సిబిఐ రావాలంటే ఒక పెద్ద ప్రొసీజరు, కానీ ఇప్పుడు ఏంటో చిటికేస్తే సిబిఐ వచ్చేస్తుంది, ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే సిబిఐ వచ్చేస్తుంది, రెండు రోజులు కుళ్ళబొడి చేస్తున్నారు, సిబిఐ వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ ఎంత పెద్ద వెహికల్, అసలు ఎలా రావాలి, ఏ ఆర్డర్ తీసుకుని రావాలి, ఏ వారెంట్ ఉండాలి? 41A ఇచ్చే చిన్న చిన్న కేసులు కూడా రెండు రోజులు కుళ్ళబొడి చేస్తున్నారు, మళ్ళీ వీళ్ళ వెహికల్లోనే ఇంట్లో డ్రాప్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, ముఖ్యంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కానీ, ఈ భయభ్రాంతులైనటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ?